నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేస్తూ పత్రికా ప్రకటన చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు వంకలు కలిగిన గ్రామాల ప్రజలు నీరు ప్రవహించే సమయంలో వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, దీని మూలంగా ప్రాణనష్టం జరుగుతుందన్నారు. రైతులు భారీ వర్షం కురుస్తున్న సమయంలో పంట పొలాలకు వెళ్లకూడదన్నారు. నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి, ఖానాపూర్, సిరికొండ, జన్నారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆపద సమయంలో 100 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు, లేదా నేరుగా తనకు ఫోన్ చేయాలన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల మరి కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు, ఈదులు గాలులతో కూడుకున్న వర్షాలు పడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఆ ప్రాంతాలన్నిటి కూడా రెడ్ అలర్ట్గా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఖానాపూర్ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, అతి భారీ వర్షాల వల్ల చాలామంది ప్రాణ నష్టాన్ని కోల్పోవడం అనేది జరిగింది. బర్రెలు కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైతులు ఎవరు కూడా వర్షాలు ఉన్నప్పుడు చేనుకి వెళ్ళడం కావచ్చు, ఇతర పనులకు బయటికి వెళ్ళడం కావచ్చు వెళ్లకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా పెంబి మండలంలో అయితే మరి యాపలగూడ, దోమ్దరి, అంకేన, పసుపుల, ఎవరైతే అటవీ ప్రాంతంలో గ్రామాలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కడెంలో గంగాపూర్ కావచ్చు, అల్లంపల్లి కావచ్చు, ఇస్లాంపూర్ కావచ్చు, ఆ గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సింది వివరిస్తున్నాను. అదేవిధంగా జన్నారం మండలంలోని రోటిగూడ, తిమ్మాపూర్, జన్నారం గోడుగూడ, లోతేరా, అదేవిధంగా మారుమూల ప్రాంతాలు ఏ గ్రామాలైనా సరే కొంత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఉట్నూరు మండలంలోని వంకతుమ్మ కావచ్చు, నర్సాపూర్ జే కావచ్చు, రాజుమడ కావచ్చు, కొప్పరిగడ కావచ్చు, జెండాగూడ కావచ్చు, ఎవరైతే శాంతాపూర్ కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా సిరికొండ మండలంలోని మరి వాయిపేట్ ఆ ప్రాంతానికి గ్రామాలు, ఇంద్రవెల్లి మండలంలోని మరి మర్కాగూడ కావచ్చు, అదేవిధంగా లోపల కన్నాపూర్ ఎవరైతే వాగులు ఆనుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతి భారీ వర్షాల వల్ల మరి ఈదులుగాలు రావడం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇళ్ల నుంచి బయటకు రాకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీరు అందరికీ అందుబాటులో ఉండండి. అదేవిధంగా మండల అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మండలాల వారీగా ఏవైతే లోతట్టు ప్రాంతాలను వారిని కొంత మాట్లాడుతూ అది రివ్యూ చేయండి.